ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డిఎస్సి ప్రకటన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం వంటి ప్రజా ఉపయోగ పథకాలపై చంద్రబాబు సంతకాలు చేయడాన్ని హర్షిస్తూ టీడీపీ శ్రేణులు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్నాయి. నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, న్యాయవాదులు, మహిళలు, పింఛన్దారులు కేక్ కత్తిరించి ఒకరికొకరు తినిపించుకున్నారు. చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతంరాజు మాట్లాడుతూ చంద్రబాబు నిర్ణయాలు సాహసపేతమైనవని, ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం సాగించిన అరాచకాలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారిలో ఛార్జ్ తీసుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికి తెలుసు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ, మనల్ని ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి. ఎందుకంటే 40-45% మంది మనలో యువతే ఉంది. మా హయ్యెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ మందే. జపాన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడియన్ కంట్రీస్ కానీ, ఎక్కడైనా మన యువతే సాఫ్ట్వేర్లో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది. ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా 3 ఏళ్ళు పనిచేసింది. నాకు తెలిసి ఫస్ట్ 1.5-2 ఇయర్సే సమయం ఇచ్చింది. వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే తీరు ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేసింది. ఆ దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు 60,000, 70,000, 80,000, 90,000, ఎస్పెషల్లీ సిటీస్లో అయితే, ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే. అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం. అలాంటి సిటీస్లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లర్లో 91-92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి 3,000 to 4,000, డిజేబుల్ పీపుల్కి 5,000, ఇలా ఒకరికి బాగా ఇబ్బంది ఉండే వాళ్ళకి అంగవైకల్యం ఉన్న 5,000 నుంచి 15,000, ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రొఫార్మాలో జీవోలో మళ్ళీ ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా జీవో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎంత లబ్ధి అనేది క్లియర్గా చేసి నేను జీవో రిలీజ్ చేయడం జరిగింది.